కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ పరిశీలనగా జగంపేట వైసీపీ సీనియర్ నాయకుడు అమలాపురం పార్లమెంట్ బూత్ కమిటీ జిల్లా ఇన్ఛార్జ్ డాక్టర్ ఓంబి రఘురాం నియమితులయ్యారు. ఈ సందర్భంగా జగంపేట స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన ఆత్మీయ కలయిక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుండి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో కలిసి పనిచేసినట్లు తెలిపారు. అలాగే నియోజకవర్గంలో 2014లోనూ 2019 జగ్గంపేట ఎమ్మెల్యేల గెలుపులకు కృషి చేస్తానన్నారు. అనంతరం అమలాపురం పార్లమెంటు జిల్లా బూత్ కమిటీల ఇన్ఛార్జిగా సేవలందించామన్నారు. అమలాపురం పార్లమెంటు జిల్లాలో విశేష కృషి చేసి నిడదవోలు నియోజకవర్గ పార్టీ ప్లీనరీ పరిశీలకుడిగా బాధ్యతలు అప్పగిస్తే సమర్థవంతంగా పనిచేస్తే పార్టీలకు అతీతంగా సమైక్యాంధ్ర ఉద్యమంలో జగంపేట నియోజకవర్గ జేఏసీ చైర్మన్గా జగంపేట ప్రధాన కూడల్లో 48 గంటలు నిరాహార దీక్ష చేసిన సామాజిక స్పృహ కలిగిన నాయకుడు రఘురాం జగంపేట జడ్పీటీసీ బీసీ మహిళలకు రిజర్వ్ అయినందున తన భార్యను శ్రీమతి ఓంబి బిందు మాధవి పోటీ చేయించి జగంపేట జడ్పీటీసీగా గెలుపొందించడానికి కృషి చేశారు ముఖ్యమంత్రి జగన్. పార్టీ పెద్దలు విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షులు కురసాల కన్నబాబు, జగంపేట శాసనసభ్యులు జ్యోతుల చంటిబాబు, ప్రతిపాడు శాసనసభ్యులు పర్వత పూర్ణ చంద్రప్రసాద్ సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆకుల శ్రీధర్, గొల్లపల్లి శ్రీను, పంపనబోయిన అప్పాజీ, చెరుకూరి జయరాజు, నీలపల్లి అప్పారావు, పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. పరిస్థితి జ్యోతుల నెహ్రూ గారు పార్టీని వదిలి వెళ్ళిపోయినటువంటి విధానాన్ని కానీ ఆయన చేసినటువంటి తప్పిదాన్ని కానీ మా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలియజేసి పార్టీ మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసి నియోజకవర్గంతో తిరుగుతూ బహిరంగ సభల్లో ప్రసంగిస్తూ మరి ఆ రోజు జ్యోతుల చంటిబాబు గారి గెలుపు కోసం కూడా ఈరోజు ఈ మీడియా సమావేశంలో పాల్గొన్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ప్రధానమైనటువంటి కారణం నిన్న రాత్రి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అబ్జర్వర్లను నియమించినటువంటి సందర్భంలో జగ్గంపేట నియోజకవర్గానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ జిల్లా మంత్రులకి అందరికీ కూడా పేరు పేరున ఈ పరిశీలకుడిగా నన్ను నియమించడానికి సహకరించినటువంటి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ మీడియా సందర్భంగా మీ అందరికీ తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావానికి ముందు నుంచి అంటే జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ